ఫ్యాక్ట్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్లడంతో ఆ దేశంలో భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. తాలిబన్ల అరాచక పాలనతో ఆఫ్ఘనిస్తాన్ ఆగమాగమవుతోంది. నరకాసురులు ఎంట్రీ ఇవ్వడంతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు బతుకు జీవుడా అంటూ దేశం విడిచి పారిపోతున్నారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. ఇప్పటికే అధ్యక్షుడు డబ్బుల సంచలతో మూటాముళ్లే సర్దుకుని వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న జనం సిటీ బస్సు వెంటబడినట్లుగా విమానాల వెంటపడుతున్న విజువల్స్ అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు విమానం రెక్కలు టైర్ల భాగం వద్ద దాక్కుని ప్రయాణించేందుకు ప్రయత్నించగా టేకాఫ్ అయిన తర్వాత కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక కాబుల్ విమానాశ్రయం నుంచి వచ్చిన అమెరికా విమానంలో ఏకంగా 640 మంది విమానంలో కింద కూర్చుని ప్రయాణించారు. ఇది అఫ్ఘాన్ పౌరుల దుస్థితికి అద్దం పడుతోంది. అఫ్ఘాన్ను తాలిబాన్లను తమ గుప్పెట్లోకి తీసుకోవడంతో ముఖ్యంగా మహిళలు వారి చేతుల్లో అనుభవించబోయే ప్రత్యక్ష నరకాన్ని తలుచుకుని తల్లడిల్లుతున్నారు. బాలికలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడి నరమేధం సృష్టించిన తాలిబాన్ల గుర్తులు ఇంకా అక్కడ చెదిరిపోలేదు. తాలిబాన్లు అధికారంలోకి రావడంతో తమ జీవితం మళ్లీ అంధకారంలోకి వెళుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆఫ్ఘాన్లో ఎక్కడ చూసినా తాలిబన్ల రాక్షస పాలనకు భయపడి అక్కడ ఉండలేక దేశాన్ని విడిచిపోయేందుకు జనం పరుగులు పెడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘాన్తో ఆగిపోరని, టెర్రరిజాన్ని మరింత విస్తరించే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే ప్రపంచానికే పెను ప్రమాదమని, అంతర్జాతీయంగా శాంతికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.